తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగ వేడుకలు ప్రజలు ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా తరతరాల సజీవ సాంప్రదాయాలకు విలువైన బతుకమ్మ పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి అపరాధ రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్లు జీవితం పండగలాగా సాగాలని గౌరీమాతను పూజించే బతుకమ్మ పండుగను ఎడపల్లి మండలంలోని మంగల్పాట్, పోచారం, జానకంపేట్, కుర్నపల్లి, జమ్లం గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గునక, తంగేడు వంటి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చాక పసుపుతో గౌరమ్మను తయారు చేసి తమ కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు పూజించి తమ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో బాగుండాలని బతుకమ్మను వేడుకున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను డప్పు వాయిద్యాలతో ఆయా గ్రామాల ప్రధాన వీధుల్లో ఉంచి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ పాడిన బతుకమ్మ పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మేరకు జానకంపేట్ గ్రామంలోని పెద్ద హనుమాన్, చిన్న హనుమాన్ ఆలయాలతో పాటు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలు ఉంచి ఆనందంగా బతుకమ్మ పాటలు ఆలపించి అనంతరం గ్రామంలోని చెరువులలో పూలతో పేర్చిన బతుకమ్మలను వదిలారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ మహిళలు లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు అందరూ వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను పేర్చి సామూహికంగా బతుకమ్మను ఆడడం ఎంతో సంతోషకర విషయమని, తమ దయానంద జీవితంలో ఎన్నో పనులలో బిజీగా ఉన్నా కూడా బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు గ్రామానికి విచ్చేసిన ఆడపడుచులు, ముత్తైదువులు పండుగలో పాలు పంచుకోవడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మా జానకంపేట గ్రామవాసులమందరం చాలా అక్కచెల్లెలమందరం ఎంతో సంబరంగా జరుపుకున్నాము. పసుపొట్టు కూడా వాయినాలు ప్రతి ఒక్కరము ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా అన్నదమ్ములు కూడా అందరూ ప్రతి ఒక్కరు వచ్చి పువ్వులు తీసుకురావడము, మాతో పాలు పంచుకోవడము మాకెంతో సంబరంగా ఆనందంగా అనిపించింది. ఇట్లాంటి పండగ దేశవ్యాప్తంగా కూడా ఇంకా గొప్పగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని అక్కచెల్లెలమి పెట్టుకోవడం జరుగుతున్నది. అలాగే సద్దుల బతుకమ్మగా మేము గౌరవ ప్రసాదంగా నైవేద్యంగా, అలాగే ఇంకా మేము అన్నము ప్రసాదము కూడా సమర్పించాము గౌరమ్మకు. అలాగే ప్రతి ఒక్కరం అక్కచెల్లెలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా పండుగ జరుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగలో భాగంగా ఎంతో ఆనందంగా సంబరంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటూ హాయిగా కోలాటలు కూడా చాలా బాగా జరుపుకున్నాము దీంతో. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతో చప్పట్లతో మా ఊరు నిండా జనమంతా ఒక జాతరలాగా, ఒక పండగలాగా సంబరాలు చూస్తుంటే ఆకాశాన్ని తాకినాయేమో అన్నట్టుగా మాకు ఎంతో ఆనందంగా హాయిగా అనిపించింది.